బ్యాక్ టు న్యూస్. ఇన్నర్ రింగ్ రోడ్ అంగళ్ళ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరుపునుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు ప్రారంభం కాగానే ముందస్తు బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని నిన్న న్యాయమూర్తిని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి సాధారణ పద్ధతిలో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీంతో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు సిఐడి 41A నోటీసులపై కోర్టు విచారణ జరపనుంది. 41A నోటీసులు క్వాష్ చేయాలని నారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఏలూరులోని తన ఇంటికి వచ్చి విచారించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణ బావమర్ది మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు. విజయ చంద్రన్, హైకోర్టు విచారించనుంది. చంద్రబాబు నాయుడుకు సంబంధించి చూస్తే కనుక రెండు బెయిల్ పిటిషన్లను ఈరోజు విచారించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను ఈరోజు విచారిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఈ అంగళ్ళకు సంబంధించినటువంటి గొడవల కేసు, దానికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించనున్నారు. ఒకవైపు చూస్తే కనుక ఈ చంద్రబాబు నాయుడు బెయిల్ల పిటిషన్లు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సుదీర్ఘంగా విచారణలు జరిపిన తర్వాత ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురే కావడం జరిగింది. అయితే ఈసారి మటుకు ఈ రోజు ఎలా ఉండబోతుంది అనేది మటుకు ఉత్కంఠభరితంగా మారింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్తో పాటు అంగళ్ళ గొడవలకు సంబంధించి అలంగళ గొడవల్లో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఆయన ఏవన్ నిందితులుగా ఆయన చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఆయనను ఆయన మీద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే అల్లల్లో జరిగినటువంటి ఆ గొడవల కేసులో ఎక్కడైతే పర్మిషన్ తీసుకున్నారో ఆ రూట్లో కాకుండా అల్లంగళ్ళు ఊర్లోకి రావడము, అంతేకాకుండా అక్కడ పోలీసుల మీద వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పురికొల్పే విధంగా ఉద్రిక్తపరితమైనటువంటి ప్రసంగాలు చేశాడు. తద్వారా అక్కడ గొడవలు చెలరేగాయి, పోలీసులకు గాయపడ్డారు, వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి తీవ్రత కూడా మనకు స్పష్టమవుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఈరోజు విచారించనున్నారు. వీటితో పాటు మాజీ మంత్రి నారాయణకు సంబంధించి ఆయన తన మీద పెట్టినటువంటి ఏదైతే కనుక ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఏదైతే పెట్టినటువంటి కేసు అయితే ఉందో దాన్ని క్వాష్ చేయాలా అని చెప్పేసి ఆయన వేసినటువంటి పిటిషన్ విచారించనున్నారు. అలాగే 41A సంబంధించి దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరగనుంది. అయితే మాజీ మంత్రి నారాయణ తన వయస్సు రీత్యా తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున తనను ఏదైనా విచారించాలనుకుంటే కనుక ఏలూరులో ఉన్నటువంటి తన స్వగృహానికి సిఐడి అధికారులు వచ్చి విచారణ జరపాలా అని చెప్పేసి ఆయన కోర్టును కోరున్నారు. అయితే ఆ సిఐడి ఆఫీస్కే వచ్చి ఆయన విచారణలో విచారణకు సహకరించాలా అని చెప్పేసి సిఐడి అడుగుతూ ఉన్నారు. దీని మీద కూడా కోర్టు ఈరోజు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నారాయణకు అంటే మాజీ మంత్రి నారాయణ బావమరిది అయినటువంటి ఆవుల మునిశంకర్ ఈయన నారాయణ బావమరిది ఈయనకు కూడా పాత్ర ఉంది అని చెప్పేసి ఆయన మీద సిఐడి కేసులు నమోదు చేయడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు విచారణ జరగనుంది. ఈ నాలుగింటి మీద ఈరోజు కీలకమైనటువంటి విచారణ జరగడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సర్వత్రా ఎటువంటి తీర్పు ఇస్తుంది అని చెప్పేసి ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. విజయచంద్ర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాదనలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, న్యాయవాదులు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చూస్తే కనుక రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కు ముందుగా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం కావడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి రిమాండ్లో ఉన్నందువలన ఆయనను ఈ కేసులో కూడా రిమాండ్లో ఉన్నట్లుగానే భావించాలా అని చెప్పేసి కూడా కొంత ఆర్గ్యుమెంట్ అయితే గతంలో జరిగింది. అయితే కనుక ఆ కేసు వేరు ఈ కేసు వేరు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది రెగ్యులర్గానే మేము విచారిస్తాము. దాన్ని ఆ కేసులో చంద్రబాబు నాయుడు అంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినట్లుగా మేము భావించడం లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే కనుక దానికి సంబంధించినటువంటి
కేసులు వేరు కట్టినటువంటి ఏదైతే గనక ఎఫ్ఐఆర్లు వేరు కాబట్టి ఈ పరిస్థితుల్లో సెపరేట్ సెపరేట్ కేసులు కాబట్టి సెపరేట్ గానే దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్లు విచారిస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగానే కోర్టు ఆదేశాల మేరకు సెపరేట్ గా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది విజయచంద్రన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడిపై మొత్తం 3 కేసులు ఉన్నాయి కాబట్టి అందులో ఏదో ఒక కేసుకి సంబంధించి బెయిల్ వచ్చినా మరి మిగతా 2 కేసులు ఉంటాయి కదా సో ఆయన బయటకు వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి లేదంటే మిగతా 2 కేసులకి బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేయబడ్డాయో ఆరోపణలకు సంబంధించినటువంటి దాని మీద ఆయన రిమాండ్ లో ఉన్నాడు అయితే ఈ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఈ పెట్టినటువంటి కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ కేసులను కూడా అదే రిమాండ్ ఉన్నట్లుగానే పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది దీని మీద సిఐడి అధికారులు ఇందాక చెప్పినట్లు దానికి అంగీకరించలేదు సిఐడి తరపు న్యాయవాదులు కూడా ఈ వేరు ఐ వేరు అని చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు తరపు చూసి రిమాండ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి స్కామ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మిగతా దీనిలో బెయిల్ వచ్చినా కూడా ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు ఒకవేళ ఆ స్కామ్ కు సంబంధించి బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ ఈ స్కామ్లకు సంబంధించినటువంటి అంటే ఈ ఆరోపణలు ఏవైతేనో దీనికి సంబంధించినటువంటి వాటిలో కూడా ఆయనను రిమాండ్కు కొనసాగించాలా అట్లే ఎందుకంటే కనుక మళ్ళీ ఆయన బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిమాండ్కి తీసుకురావడం పెద్ద తతంగం అవుతుంది కాబట్టి ఆయనను కంటిన్యూస్గా రిమాండ్కు అట్లే ఈ కేసుల్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సిఐడి అధికారులు కోర్టులను కోరే అవకాశం ఉంటుంది అప్పుడు కోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది ఓకే విజయచంద్రన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్